స్థాయిలో పింఛన్లు ఇచ్చి, అమ్మఒడి ఇచ్చి, 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి, ఇంకా భయం ఎందుకు, ఇంకా ఈ బెదిరింపులు ఎందుకు, స్వచ్ఛందంగా వాళ్ళకి రచనలు ఓట్లు వేసుకుంటా వేసుకుంటారు లేదంటే ఏంటంటే, మనం బెదిరింపు అని మనం అంటాం, ప్రతిపక్షం అంటది మనం అంటాం, వాళ్ళేమంటారు బార్గెనింగ్. అంటే నన్ను జోగి రమేష్ గారు మాట్లాడదు బెదిరింప బార్గెనింగ్ కన్నబాబు కానీ వాళ్ళ నియోజకవర్గంలో నెగిటివ్ ఉంది కాబట్టి బెదిరించారు. మిగతా నియోజకవర్గాల్లో బెదిరింపు ఏం కాదు, అది మీకు కావాలన్నా వద్దా. రెండోది, ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు గారు నంద్యాలలో ఏమన్నారు, రోడ్లు ఇంతకుముందు ఇక్కడ ఇవి అడిగింది నన్ను, నేను చేసేవాడిని కాదు, నా దగ్గరికి నంద్యాలది కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా ఎవరో కాంగ్రెస్ నుంచి ఈ టీడీపీ వైపుకి వచ్చిన ఆవిడది, వైసీపీ నుంచి టీడీపీ వైపుకి వచ్చిన వాళ్ళది, వాళ్ళ ఏరియాలో ఏమైనా వాళ్ళు అడిగారు నన్ను, నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే నాకు ఓటు అయినప్పుడు నేను ఎందుకు చేయాలన్నాను, ఇప్పుడు చేస్తాను అని చెప్పి నీ ఉన్నాయి కదా, వీళ్ళు చెప్తుంది అదే కదా, అది బెదిరింపు అయితే ఇది బెదిరింపు. ఆయన నంద్యాల ఎన్నికలోనే డైరెక్ట్గా చెప్పారు కదా, వీళ్ళ మాట తప్పు. ఎవరు జోగి రమేష్ది కానీ కనబాబురాజుది కానీ అరాచకపు డైలాగులు అవి ఏంటంటే వాళ్ళ నియోజకవర్గంలో పట్టుకోల్పోతున్నామన్నటువంటి భయంతో.